కృష్ణా కరకట్ట మీద అక్రమ నిర్మాణాలపై నోటీసులు జారీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించినా అక్రమార్కుల కార్యకలాపాలు ఆగలేదు. చట్టాలను తుంగలో తొక్కి కట్టడాలను కొనసాగిస్తున్నారు. కరకట్ట మీద కొనసాగుతున్న అక్రమ నిర్మాణాల గురించి మా ప్రతినిధులు రమేష్, దినకర్ లైవ్ లో మరిన్ని వివరాలు అందిస్తారు. ఒడ్డున జరుగుతున్న అక్రమ నిర్మాణాల అంశంపై చర్చ పెద్దదవుతా ఉంది. మీడియా కథనాలతో, ఎన్టీవీ చేసినటువంటి ప్రత్యేక కథనాలతో దీనిపై విస్తృతమైన చర్చ జరుగుతుంది. అధికారుల్లో కూడా కొంత కదలిక వచ్చిన పరిస్థితి కనిపిస్తోంది. ఇక్కడ మొత్తం ఎన్ని అక్రమాలు ఉన్నాయి, ఎన్ని అక్రమ కట్టడాలు ఉన్నాయి, వాటిని సిద్ధం చేయండి, జాబితా సిద్ధం చేయండి అని ఉన్నతాధికారులు ఆదేశించిన పరిస్థితి కనిపోతుంది. అయితే ఒకవైపు నోటీసులు ఇచ్చేందుకు, అనుమతి లేని నిర్మాణాలపై స్పందించేందుకు అధికారులు సిద్ధమవుతున్నా కూడా ఇక్కడ యజమానులు ఎటువంటి కలవరం కనిపించిన పరిస్థితి కనిపిస్తోంది. నిర్మాణాలు యథేచ్ఛగా కొనసాగుతున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. ప్రస్తుతం మనం ఉండవల్లి గ్రామ పరిధిలోకి వచ్చేటటువంటి ఒక భారీ కట్టడం దగ్గర ఉన్న ఒక ఎన్ఆర్ఐకి చెందినటువంటి కట్టడంగా దీన్ని ఇప్పటికే అధికారులు గుర్తించారు. ఎం అప్పారావు అనే వ్యక్తి చెందినటువంటి ఈ నిర్మాణాన్ని ఎటువంటి అనుమతి లేదని కూడా అధికారులు ఇప్పటికే తేల్చినటువంటి పరిస్థితి మనకి కనిపిస్తోంది. ఇటువంటి అనేక నిర్మాణాలు ఇక్కడ ఇప్పటికే అధికారులు స్పందించి మీడియా కథనాల అనంతరం వారు నోటీసులు ఇచ్చేందుకు సిద్ధమైన తర్వాత కూడా ఇటువంటి కట్టడాల నిర్మాణంలో ఎటువంటి వెనకడుగు కూడా యజమానులు లేని పరిస్థితి మనకు కనిపిస్తోంది. నదికి కరకట్ట లోపల ఎటువంటి నిర్మాణాలు చేపట్టకూడదని స్పష్టంగా చట్టం చెబుతున్నప్పటికీ కూడా వీరు ఆ నిర్మాణాల తంతు కొనసాగుతూనే ఉన్నటువంటి పరిస్థితి ఇక్కడ మనం ప్రధానంగా చూస్తూ ఉన్నాం. అయితే కేవలం షెడ్స్ వేసుకొని వ్యవసాయం చేసుకోవడం ద్వారా జీవనోపాధి పొందడానికి మాత్రమే అనుమతి ఉన్నప్పటికీ కూడా భారీ భవనాలను, 2-3 అంతస్తుల భవనాలను కూడా నిర్మించుకుంటున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ఎన్ఆర్ఐలు ఒక విలాసవంతమైన జీవితాన్ని, లేకపోతే విలాసవంతంగా ఉండడానికి ఇటువంటి ప్రదేశాన్ని, ఈ కరకట్ట ప్రాంతాన్ని ఎంచుకున్నట్లుగా కూడా మనం చెప్పవచ్చు. నిబంధనలకు విరుద్ధంగా ఈ స్థాయిలో కట్టడాలు నిర్మిస్తున్నా కూడా, నిబంధనలకు తూట్లు పడుస్తున్నా కూడా అధికారులు ఎవరూ అంత స్పీడ్గా యాక్ట్ చేయడం లేదనే ఒక ప్రధాన విమర్శ వినిపిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. కేవలం తమకు చెందినటువంటి భూమిలో వారు నిర్మాణాలు జరపడమే కాకుండా లోపలికి, నది లోపలికి చొచ్చుకొని వెళ్ళి మళ్ళీ ప్లాట్ఫామ్స్ నిర్మిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీనిపై కూడా పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. అధికారులు దీనిపై ఎటువంటి చర్యలు తీసుకుంటారనేది మాత్రం కొంత ఆసక్తిగానే మారిన పరిస్థితి కనిపిస్తుంది. వారి స్థలంలో నిర్మాణాలు తీసుకోవడానికి, నిర్మాణాలకే ఎటువంటి అనుమతులు లేని సందర్భంలో వాళ్ళు ఏకంగా నది గర్భాన్ని పూడ్చి మరీ వాళ్ళు ముందుకు వెళ్తాం, ప్లాట్ఫామ్స్ నిర్మించుకోవడం అనేది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితికి ఒక ఉదాహరణగా మనం చెప్పవచ్చు. ఇటువంటి నిర్మాణాలు కట్ట పొడుగుతున్న అనేక నిర్మాణాలు ఉన్నాయి. ఇది ఒక ఎన్ఆర్ఐకి చెందినటువంటి ఒక 1500 గజాల్లో దొరుకుతున్నటువంటి ఒక తంతు మాత్రంగానే ఉంది. ఇటువంటి నిర్మాణాలు అనేకమైనటువంటి కన్స్ట్రక్షన్స్ ఈ కట్టకు ఇరువైపులా కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి.